ప్రైజ్ల అందరికీ దేవునామన వందనాలు అందరూ బాగున్నారా ఈ రోజు దినక వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి యెహోవా నీకు ఆధారమగును సామెతలు 3వ అధ్యాయం 26వ వచనం ప్రేమ దేవుడారా ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ అంటున్న మాట నేనే నీకు ఆధారం అని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు నిజమే కదా దేవుడనే వాడు లేకపోతే ఈరోజు మనిషి యొక్క మనుగడే లేదు ఈ యొక్క సృష్టి అంత మాత్రం కూడా జరగదు ప్రేమని దేవుని కుమారి కుమారుడా నువ్వు అనుకుంటున్నావేమో నీ యొక్క చేయుచున్న కార్యములన్నీ కూడా అది నీ ఇష్ట ప్రకారమే చేస్తున్నావు అనుకుంటున్నావేమో కాదు దేవుని చిత్తం లేకుండా ఎంత మాత్రం నువ్వు ఏ పని చేయలేవు ఒకసారి ఆలోచించే ఈరోజు నీ జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి దానికి కారణం దేవుడే అయితే దేవుడు చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు నీ సొంతంగా నువ్వు ఎదుగుతున్నావు నువ్వు అనుకుంటున్నావు కానీ లేదు నేనే నీకు ఆధారం దేవుడు చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు మీలో కొంతమంది కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు సొంత నిర్ణయం తీసుకుంటా ఉన్నారేమో కాదు దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడిని నువ్వు ఆధారం చేసుకోగలిగితే దేవుడు తప్పక నీకు కార్యములన్నింటినీ కూడా సఫలం చేస్తాడు కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు దేవునికి దూరంగా బ్రతుకుతూ దేవుని నిర్ణయాన్ని కాకుండా నీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటా ఉన్నావేమో కానీ దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడటం ప్రారంభిస్తావో దేవుడే నాకు ఆధారం అని నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో అప్పుడు సమస్తం దేవుడు నెరవేర్చడం ప్రారంభిస్తూ ఉంటాడు ఎందుకో తెలుసా ఆధారభూతుని వదిలివేస్తే ఏమవుతుంది ఒకసారి మీరు గమనించండి ఒక గాలిపటం గాల్లో ఎగురుతూ ఉంది కనిపించేది ఏం కనిపిస్తుందో తెలుసా అక్కడ పతంగి మాత్రమే ఎగురుతున్నట్టుగా గాలి పతాకం మాత్రమే ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ అది అక్కడ ఎగరడానికి గల కారణం ఏంటి అంటే దానికి ఒక దారం ఆధారమైంది ఆధారమైన ఆ దారం వలనే అది ఎగురుతూ ఉంది ఒకసారి ఆలోచించేయండి ఈ ఆధారమైన దారం మాత్రం కంటికి కనిపించదు కానీ ఎగురుతున్నది ఒకటే కనిపించడం ప్రారంభిస్తూ ఉంటుంది ఈరోజు దేవుడు నీతో కూడా అదే చెప్తా ఉన్నాడు ఇదిగో నీకు ఆధారం నేను ఈరోజు నువ్వు నా మీద ఆధారపడితే నువ్వు వెళ్ళాలనుకున్న ప్రతి చోటకి నువ్వు వెళ్ళడానికి ఆధారం అవుతుంది అది నేనే అవ్వాలి నా ద్వారానే నీ యొక్క గమ్యాన్ని చేరతావు నేను లేకుండా నువ్వు ఏ గమ్యానికి చేరవని దేవుడు చెప్తా ఉన్నాడు నిజమే కదా ఈ దారం లేకపోతే ఆ పతంగి ఎక్కడ దక్కెళ్తుంది ఎంత మాత్రం వెళ్ళదు నేలని పడిపోతూ ఉంటుంది లేదా గాలికి కొట్టుకొని పోతూ ఉంటుంది అందుకే దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఒక గమ్యం చేరాలి అంటే దేవుడే ఆధారం ప్రేమని దేవుని కుమారి కుమారుడా నీకంటూ ఒక గమ్యం ఉంది నువ్వంటూ ఒక చేరవలసిన స్థలం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఇదిగో పలానది కావాలి పలానది చేయాలి అనే ఆశతో నువ్వు ఉన్నావు కానీ ఆధారం దేవుని చేసుకోగలిగితే నువ్వు తప్పక దేవుడిని తప్పక గమ్యాన్ని చేర్చడానికి సిద్ధపడతా ఉన్నాడు మంచిది ప్రేమని దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వాగ్దానం నెరవేరాలంటే నీవే దేవుని ఆధారంగా చేసుకోగలిగితే అయ్యా నువ్వు ఆధారంగా నాకుంటే చాలు ప్రభువా నువ్వు ఎటువంటి కార్యములను నేను చేయగలుగుతాను ప్రభు అని చెప్పి నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పక నీ గమ్యాన్ని చేరుస్తాడు ప్రార్థించదమా ప్రార్థన పరిశుద్ధుడా మోహనదుడ గొప్ప దేవుడానికి వేలాస్తోత్రం ప్రభువా నీ బిడ్డలను దీవించండి ఆశ్రదించండి కృపడతో నింపండి ప్రభువా అవును నేను ఈరోజు వాగ్దానం చేస్తా అంటున్నారు నాయన అయ్యా నేను నీకు ఆధారం అని చెప్తున్నారు ప్రభు నీకు వేలాది స్తోత్రం నైనా అవునైనా మీరే ఆధారంగా ఉంటే నైనా తప్పక చేరవలసిన గమ్యాన్ని చేరతారు ఏవిడైతే నేను నమ్మకంగా యథార్థంగానైనా ఈరోజు నైనా అయ్యా ఒక గమ్యానికి చేరడానికి నీ మీద ఆధారపడుతున్నారు వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నందుకు వందనాలు ప్రభువా అయ్యా ఈరోజు నేను ప్రార్థనలోకి ఇప్పిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం మీరు దయచేయమని కృపణతో నింపమని వాగ్దానం వారి జీవితం నెరవేర్చమని ప్రభు యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు చేస్తున్న సపోర్ట్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను అదే రీతిగా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకనూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటా ఉన్నాం యూట్యూబ్లో కూడా మీరు ప్రోత్సహించగలిగితే తప్పక మనం అందరం కలిసి దేవుని పాటలో పాల్పంచుకుంటాం మంచిది మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్